క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయండి అంటూ టీడీపీ జనసేన హైకమాండ్లు సూచిస్తున్న టికెట్ల రేసులో ముందుండేందుకు కొందరు నేతలు చూపిస్తున్న అత్యుత్సాహం పొత్తు లెక్కలు తప్పేలా చేస్తోంది ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందో తేలకముందే సీటు నాదంటే నాదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంతో వర్గపోరు ఎక్కువవుతోంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగటూరులో టీడీపీ జనసేన పార్టీల మధ్య రాజకీయ కాక అవుతోంది పుతుర్లో ఎవరికి టికెట్ వస్తుందో ఇంకా క్లారిటీ రాకపోవడంతో నేతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు వాస్తవానికి ఉంగటూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాపు ఓటర్లదే హవా అయితే టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు జనసేన నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పత్సమట్ల ధర్మరాజు పోటీకి సయ్యంటే అంటున్నారు ఈ ఇద్దరూ ఇప్పుడు ఆధారపడింది నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లైన కాపు సామాజిక వర్గంపైనే రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలై రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇప్పుడు ఏలూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడుగా సైతం కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో మాత్రం సీన్ మారేదిగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంగుటూరు టికెట్ జనసేనికే ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు రాష్ట్రంలో క్షత్రియ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాల్సి వస్తే అది ఒక్క ఉంగుటూరు మాత్రమే దీంతో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల్లో టీడీపీ కాకుండా జనసేనకే అక్కడ అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనేది మరో లెక్క పొత్తుల లెక్కలు తేలకపోవడం సీట్ల పంచాయతీ ఇంకా ఫైనల్ కాలేదు ఇది ఉంగుటూరులో ఖమ్మ వర్సెస్ క్షత్రియ అన్నట్లుగా పరిస్థితి మారింది వీరిద్దరిలో కీలకమైన సామాజిక వర్గం ఎవరికీ కాపు కాస్తుందో అనేది సస్పెన్స్ గతంలో లోకేష్ కు దగ్గరగా ఉన్న నేతలు దూరం దూరం అంటున్నారు క్షత్రియ సామాజిక వర్గానికి సీటు కేటాయించడం ద్వారా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని జనసేన సైతం భావిస్తోంది టీడీపీ కమ్మ అభ్యర్థి కంటే జనసేన అభ్యర్థికి ఓటింగ్ శాతం పెరుగుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య పైకి కనిపించని కోల్డ్ వార్ మొదలైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు తరహాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఫైనల్ గా ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నారనేది ఇరు పార్టీల నుంచి ఉమ్మడి జాబితా విడుదల కావాల్సి ఉంది